హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు ఎక్కువగా తింటున్నారా? అయితే విషయాలు తెలుసుకోండి. సాధారణంగా మన దేశంలో పెసరపప్పు వంటకాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో పెసరపప్పు వంటకాలు అనేక రకం సలాడ్, సూపు, చారు ఇలా రకరకాలుగా వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. పెసరపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్స్ B9, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ B4, ఫాస్ఫరస్, పొటాషియం, జింకు, ఐరన్, విటమిన్ B2, B3, B5, B6 పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. మొలకెత్తిన పెసరపప్పును ఉదయాన్నే తింటే శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇందులో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్ మూలకాలు ఉండడం వల్ల శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే క్యాన్సర్, వాపు, గుండె జబ్బులు వంటి సమస్యలను నియంత్రిస్తాయి. ఇందులో ఉండే వీటాక్సిన్, ఐసోవీటాక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తాయి. ఎండ వేడి నుంచి దెబ్బతిన్న కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. దీంతో గుండె సమస్యలు తగ్గిస్తుంది. అలాగే ఇటీవల వెల్లడైన పరిశోధనల ప్రకారం పెసరపప్పు గుండెకు చాలా మేలుని కలిగిస్తుంది. పెసరపప్పు అందానికి కూడా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.